వసంత వల్లరి బీరులతోనూ వీక్షించండి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెనహో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి వల్లరి వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఇవాల్టి వసంత వల్లరిలో శ్రీమతి వెలమకన్ని మధుమతి గారు రచించిన కథ నవ్యానుబంధం వింటారు మధుమతి గారు బ్యాంక్ అధికారినిగా పదవి విరమణ చేసి సాహిత్యాభిలాషకొద్దీ అడపాతడపా కథలు రాస్తూ ఉంటారు మధుమతి గారి కథ ముఖపుస్తకం గతంలో నేను వసంతవల్లరిలో మీకు వినిపించడం జరిగింది మీ అందరి విశేష ఆదరణ కూడా పొందింది ఆ కథ ఇప్పుడు వినండి శ్రీమతి వెలమకన్ని మధుమతి గారు రచించిన కథ నవ్యానుబంధం నమస్తే సార్ నా పేరు నవ్య హోంవాళ్లు పంపారు ఆ రామారా సెక్రటరీ గారు ఫోన్ చేసి చెప్పారు నువ్వు వస్తున్నావని అయమా అంటూ భార్యని పిలిచారు గారు లోపలికి రాబోతూ ఎదురుగుండా గోడకి ఉన్న సినిమా హీరోలా పోజిచ్చిన కుర్రాడి ఫోటో చూసి వీళ్ళింటికా నేనొచ్చింది అని మనస్సులో అనుకుంటూ తటపటాయిస్తూ ఆగిపోయింది నవ్య అంతలోనే వాడిక్కళ్లేడు కనకనేగా తనిక్కడికొచ్చే అవసరం పడింది అని తమాయించుకుని లోపలికొచ్చింది హైమవతి చేత్తో మోకాలు రుద్దుకుంటూ మెల్లగా కుంటుతూ లోపలించొచ్చింది నమస్తే అంటూ నవ్వుతూ చేతులు జోడించింది నవ్య చీరకట్టులో పొందికగా ఉన్న పాతికేళ్ల నవ్యను చూసి సంతృప్తిగా నవ్వుతూ కూర్చోమ్మా కదూ ఎక్కడుంటావు ఏం చదువుకున్నావు అంది హైమవతి నేను అంటూ తన వివరాలు చెప్పబోయి అంతలోనే చెప్పడం ఇష్టం దానిలాగా హోమ్ రూల్స్ ప్రకారం మా వివరాలు చెప్పకూడదు మేడం మీకు వాళ్ళన్నీ చెప్పే ఉంటారుగా ప్రతి శనివారం నేను మీతో ఉంటాను ఆ రోజు మీకెటువంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి ఇదేమి కొత్త రూలు ఇంటికొచ్చిన వాళ్ల గురించి మనకు తెలియద్దటండి సాగదీస్తూ భర్తను అడిగింది హైమ ఆశ్రమం ద్వారానే కదా వచ్చింది వాళ్లన్నీ చూసుకునే పంపిస్తారులే న్యూస్ పేపర్లో నుండి తల తిప్పి నవ్యను గమనిస్తూ అన్నాడు రామ్మూర్తి కొంత సమాధానపడి రామ్మా లోపలికి నాకు మోకాళ్ల నొప్పులమ్మా తొందరగా నడవలేను వారికి ఏడాది కిందట యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది ఇప్పుడు కాస్త వాకర్ సహాయంతో నడవగలుగుతున్నారులే ఇల్లంతా పరిశీలిస్తూ మీ ఇల్లు బాగుంది మేడం అంది నవ్య అలా మేడం అనకమ్మా నాకేదో ఆఫీసులో ఉన్నట్టుగా ఉంటుంది ఆంటీ అను ఏ అలాగేనండి ఈ పూట వంట నేనే చేస్తాను ఏం చేయమంటారు అంటూ చీర కొంగు దోపి చకచకా పనిలో పడింది నవ్య మాకు ఇద్దరు అబ్బాయిలమ్మా ఇద్దరూ అమెరికాలోనే ఉన్నారు బాగా సంపాదిస్తున్నారనుకో మాకు డబ్బు సమస్య లేదు కానీ ఈ ఒంటరితనాన్ని భరించడం కష్టంగా ఉంటోందమ్మా ప్రతిరోజు ఎంతో భారంగా గడుస్తుంది ఆ మాటకొస్తే మా కాలనీలో సగం మంది ఇలాంటి ఒంటరి దంపతులేను విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండలేక వయసు మీరుతుంటే ఒంటరిగాను ఉండలేక బాధపడుతున్న వాళ్ళే అంతాను మంచి జాబ్స్ కదా ఆంటీ వాళ్ళు వదిలి రాలేరు అందుకు మీరే అక్కడికి వెళ్ళండి ఆంటీ వాళ్ళ పిల్లలతో కాలక్షేపం అవుతుంది కదా మీకు మా పెద్దాడు విజయ్ గొడవ భరించలేక మేము ఓసారి అమెరికా ప్రయాణం అయ్యాం నాకైతే భర్త పిల్లలు ఎక్కడుంటే అదే నా ఇల్లు అనిపించిందమ్మా అక్కడ కూడా వంటింటి బాధ్యత నేనే తీసుకున్నా అంచేత అమెరికానా అండమానా నాకేమీ తేడా కనిపించలేదనుకో మా కోడలు వాషర్లో గిన్నెలు కడిగి పెట్టేది నేను వంట చేసి మనవడుతో ఆడుకునేదాన్ని కాని ఆయన మాత్రం వారం రోజుల్లోనే జబ్బు పడ్డట్టయిపోయారు ఆరు నెలలుందామని వెళ్ళిన వాళ్ళం నెల రోజుల్లోనే తిరిగి కాళ్ళ కాళ్ళనొప్పులతో ఎలాగో తిప్పలు పడి బజారు పనులు చేసుకునేదాన్నమ్మా పిల్లలతో ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్తుంటే నీ కొంట్లో బాగుండకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి గాని దూరంగా ఉన్న నీ ఏం చేయగలడు అంటూ మా ఆయన ఆయన్నోరు నొక్కేస్తూ ఉంటారు మీ బంధువులెవరూ లేరాంటీ లేకేమమ్మా చాలా మంది ఉన్నారు కానీ రోజు ఎవరొస్తారు చెప్పు ఏం సహాయం చేస్తారు నిజమే ఆంటీ చివరికి మావారు అడపా తడపా డబ్బు పంపే వృద్ధాశ్రమంలో చేరదాం అనుకున్నాం ఎంతో ఇష్టంగా కట్టుకున్న పొందికైన వదిలి వెళ్లడానికి ఇద్దరికీ మనసొప్పలేదు పైగా ఎంత డబ్బైనా వాళ్ళని పెట్టుకోండి గాని ఎవరూ లేనట్టుగా హోంలో చేరొద్దు అని అక్కడి నుండి కొడుకులు విరుచుకుపడ్డారు దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాం ఓ రోజు వృద్ధాశ్రమం వాళ్ళు ఇచ్చిన ప్రకటన నన్ను ఆకర్షించిందమ్మా ఆశ్రమంలో చేరలేక ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులతో ఒక రోజంతా గడపడానికి ఇష్టం ఉన్నవాళ్ళు ముందుకు రాగలరు ఇలాంటి సదుపాయాన్ని కోరుకునే మా మెంబర్లు కూడా వారి సమ్మతి మాకు తెలియచేయగలరు అని వెంటనే ఆయనకి చూపించి యావండి మనకు కూడా అలా ఎవరినైనా పంపమని ఆశ్రమం వాళ్ళకి చెప్పండి అన్నాను ఎందుకు అడ్డమైన వాళ్ళంతా వచ్చి రోజంతా మన బుర్ర తినిపోవడానికా అని నీరు కర్చారు నేను చిన్న పుచ్చుకోవడం చూసి సరేలే అంతగా నచ్చకపోతే అప్పుడే వద్దందాం అంటూ హోం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు నేను ఆ ప్రకటన చూసే పేరిచ్చానాంటీ ఓహో రోజుకొకళ్ళు వస్తున్నారమ్మా వాళ్లల్లో ఎక్కువగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు చిన్నతనంలోనే బాధ్యతలు తీరి ఓపికన్న ఆడవాళ్ళు నడివయస్సులో ఉన్నవాళ్ళు నువ్వే అందరిలోకి చిన్నదానివి చక్కగా సినిమాలకి షికార్లకి తిరగాల్సిన పిల్లవి ఇది పెట్టుకున్నావేమిటి ఉండబట్టలేక అడిగేసింది హైమవతి అలా తిరగడంలో ఆనందం కొన్నాళ్లే ఉంటుందంటీ విలువైన టైంని వేస్ట్ చేస్తున్నాను అనిపించింది నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలి అనిపించింది డబ్బు సహాయం ఏదో చేసి సోషల్ సర్వీస్ అంటూ చేతులు బుద్ధి కాలేదు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేలా ఏదైనా చెయ్యాలనుకున్నాను ఆ టైంలో ఆశ్రమం వాళ్ల యాడ్ చూసి శనివారం ఈ పనికి కేటాయిద్దామని నిర్ణయించుకున్నాను మిగతా రోజుల్లో నాకు వేరే ఉద్యోగం ఆంటీ అలా నవ్యతో పరిచయమై సంవత్సరం కావస్తోంది కేవలం లొడలోడా మాట్లాడుతూ ఉండడమే తోడుగా ఉండడం అని కొందరనుకుంటే నుండి సీరియళ్లు వరసపెట్టి చూసి వారు కొందరు ఏ ఉద్దేశ్యంతో అయితే ఆశ్రమం వాళ్ళి సదుపాయాన్ని కల్పించారో ఇలాంటి ఒంటరి వృద్ధులకు కావాల్సిన అవసరం అంశం ఏమిటో సరిగ్గా గ్రహించినది నవ్య ఒక వారం టెలిఫోన్ బిల్లు కరెంటు బిల్లులు కట్టడం సరుకులు తెచ్చిపెట్టడం లాంటి బయట పనులు చేసుకొచ్చేది వంట మనిషిని కుదిర్చిపెట్టింది ఇంకొక వారం పనివాళ్లతో ఇల్లు శుభ్రం చేయించింది రామ్మూర్తిగారితో చెస్సు క్యారమ్సు ఆడేది హైమవతికి కంప్యూటర్ ఆన్ చేయడం మనవల ఫోటోలు చూసుకోవడమూ నేర్పింది నవ్య అలవాటు పడ్డాక వేరే ఎవ్వరినీ పంపొద్దని ఒక శనివారం నవ్య వస్తే చాలని ఆశ్రమం వాళ్లకి చెప్పేశారు శనివారం కోసం ఎదురు చూడడం అలవాటైపోయింది పిల్లల ఇష్టాయిష్టాలు వాళ్ల చిన్నతనపు అల్లరి మనవడి విషయాలు అత్తగారితో పడ్డ కష్టాలు అన్నీ ఏకరువు పెట్టేది హైమవతి నవ్యతో ఇంకోవైపు రామ్మూర్తి కూడా ఆఫీస్ విషయాలు విజయాలు ఆ అమ్మాయితో పంచుకునేవారు అన్నీ ఓపిగ్గా వినేది నవ్య ఇప్పుడు తెలిసిందమ్మాయి మాకు కావలసింది మాతో మాట్లాడేవాళ్లు కాదు మా గోడు వినేవాళ్ళు అని అంటూ నవ్యను మెచ్చుకుంటుంది హైమవతి ఇదొక మొక్కుబడిగానో లేక గొప్పకోసమో అన్నట్టు కాకుండా పూర్తి సేవాభావంతో చేయడం వల్ల త్వరలోనే వాళ్ల మన్ననలందుకుంది నవ్య జీవితంలో నిత్యం ఎదురయ్యే కొన్ని మానవ విలువలకి సంబంధించిన సమస్యలని వారి ముందుంచి పరిష్కారం సూచించమని హోంవర్క్ ఇచ్చేది ఆ పనిలో నిమగ్నమైపోవడంతో వాళ్లకి వారం ఇట్టే గడిచిపోయేది అలాంటి సమస్యల ముందు వాళ్ల సమస్య చాలా చిన్నదనిపించేలా చేసేది నవ్య మెల్లగా బ్యాంకు లావాదేవీలు చూసే పని కూడా ఆమెకు అప్పగించేంత చనువు నమ్మకం కలిగాయి ఆ దంపతులకి అప్పుడప్పుడు ఇంట్లోకొచ్చే ముందు తన చిన్న కొడుకు వినయ్ ఫోటోని నవ్య తదేకంగా చూడ్డం గమనించింది హైమవతి వెంటనే భర్త దగ్గర ఆ ప్రస్తావన తెచ్చింది యావండి నవ్యని మన వినయ్ కడిగితే ఎలా ఉంటుంది భేషుగ్గా ఉంటుంది కాని ఆ అమ్మాయి గురించి వివరాలు మరి మనకి తెలియాలిగా మనం తెలుసుకోవాలంటే అదంత కష్టమైన పనా చెప్పు మనింటి విషయాలు పూర్తిగా తెలిసిన పిల్ల అంతకంటే ఏం కావాలి మనింటి కోడలవడానికి భర్తతో ఏకీభవించింది మరి ఆలస్యం దేనికి రేపే అబ్బాయి అభిప్రాయం కనుక్కుందాం ఆ తర్వాత అడగచ్చు ఏమంటారు నవ్య శాశ్వతంగా ఆ ఇంటి మనిషి అవుతుందనే ఆలోచన వారిద్దరికీ ఆనందాన్నిస్తోంది నవ్య లోపలికొస్తుంటే ఎవరిదో మూడో గొంతు వినిపించింది నుంచి పైగా ఆ సంభాషణలో తన పేరు వినబడగానే సభ్యత కాదని తెలిసినా వింటూ అక్కడే ఆగిపోయింది మాతో ఎంతో బాగా కలిసిపోయిందిరా చూస్తే నీకు నచ్చుతుంది చక్కగా ఉంటుంది హైమవత అంటోంది అబ్బబ్బా ఎన్నో మంచి మ్యాచెస్ ఉండగా ఈ పనిపిల్ల మీకెలా నచ్చిందమ్మా షుహ్ ఊర్కో పనిపిల్ల అంటామేమిటి జీతానికి చేస్తోందా ఆ వయసు వాళ్ళెవ్వరూ చేయని సేవ చేస్తోంది తెలుసా అదే ఈ వయసులో చక్కగా పెళ్లి చేసుకోకుండా ఇలా ముక్కు మొహం తెలియని ముసలాళ్లతో గడపాలని ఎవరనుకుంటారు చెప్పు క్యారెక్టర్ లూజ్ ఏదో తప్పుడు పని ఉంటుంది ఇలా సేవ అంటూ బయలుదేరింది అయ్యయ్యో ఆ అమ్మాయిని చూస్తే నువ్వు అలా అనవు మిమ్మల్ని బాగా పడేసిందమ్మా చూపులకి క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది చెప్పు అసలు ఇంతకాలం ఆ అమ్మాయి వివరాలు ఏమీ తెలియకుండా ఇంట్లోకి రానివ్వడమే కాకుండా ఏకంగా సంబంధం కలుపుకుందాం అనుకుంటున్నారు అసలు నువ్వు అంటున్న ఆ క్యారెక్టర్ ఏమిట్రా ఆహా ఏమిటి అని క్యారెక్టర్ అనే మాటని నొక్కి పలుకుతూ రామ్మూర్తి కల్పించుకున్నారు మీకు తెలీదా డాడీ నేనే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నానో మీకే ఒక కూతురుంటే ఇలా సేవా అంటూ బయటికి పంపుతారా అమ్మాయిని దాన్ని బట్టి తెలియడం లేదా వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో ఇక ఈ విషయం ఇంతటితో ఆపేయండి ప్లీజ్ వింటున్న నవ్యకి ఓళ్లు వేడెక్కిపోయింది లోపలికి వెళ్లబుద్ది కాలేదు గిరుక్కున వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయింది ఆలోచిస్తున్న కొద్దీ మనసు కుతకుతలాడిపోతోంది నవ్యకి వినయ్ ఇంజనీరింగ్ కాలేజీలో నవ్యకి రెండేళ్ల సీనియర్ అందగాడు కావడంతో అమ్మాయిలు పడిచచ్చేవారు అతను కూడా అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేవాడు నవ్యతో పరిచయాన్ని పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశాడు కాని అతని కంటపడకుండా తప్పించుకు తిరిగేది నవ్య తన గురించి పుకార్లు కూడా రాకుండా జాగ్రత్తగా మసులుకుంది తర్వాత అతను అమెరికా వెళ్లాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది ఆమెకి మంచి ఉద్యోగం వచ్చింది పెద్ద జీతం ఇంట్లో బాధ్యతలేమీ లేవు స్నేహితులూ షికారులు ఇదేనా జీవితమంటే అనిపించి తల్లిదండ్రులను ఒప్పించి శనివారం ఆశ్రమం వాళ్లకి కేటాయించింది రామ్మూర్తిగారింట్లో వినయ్ ఫోటోని చూసి అతని ఇల్లు అని తెలియగానే కొంచెం తటపటాయించింది అందుకే హోం పేరు చెప్పి తన వివరాలు వాళ్ళకి తెలియనివ్వలేదు తనకి ఇబ్బంది కలిగితే అప్పుడే మానేయవచ్చులే అనుకుంది ఆ దంపతులకి వినయ్ తప్పబుట్టాడని వాళ్లకి తన అవసరం ఉందని గమనించి అనుబంధాన్ని పెంచుకుంది అతని మాటలను విన్నాక అతని మీద ఏమూలో ఉన్న కొద్దిపాటి గౌరవమో కూడా తుడిచిపెట్టుకుపోయింది అతను తిరిగి అమెరికా వెళ్లిపోయే వరకు ఆ ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకుంది కాని దీని మూలాన ఆ దంపతులు బాధపడ్డం ఖాయం తనని చూస్తే తప్పకుండా పెళ్లికొప్పుకుంటాడు ఆ విషయం తనకి తెలుసు అందుకే తప్పించుకోవడం కంటే ఎదుర్కోవడమే మంచిది విషయం తేలిపోతుంది అనుకుంది ఆ ఆలోచనతోనే వెళ్లడానికి నిర్ణయించుకుని బయలుదేరింది రామ్మూర్తి గారింటికి హలో భాను నువ్వేంటి ఆశ్చర్యం ఆనందంతో అడిగాడు వినయ్ భానేమిట్రా ఈ అమ్మాయి నవ్య నీకు ముందే తెలుసునేమిటి ఓ నవ్య భాను కాలేజీలో మాకు భానుగానే తెలుసు అమ్మవాళ్ళు నీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు భాను అది నేను అస్సలు ఊహించలేదు గాల్లో తేలిపోతూ చాలా ఆనందంగా మాట్లాడేస్తున్నాడు వినయ్ నవ్య మాత్రం కోపాన్ని అణుచుకుని ముఖాన నవ్వు పులుముకుని గడిపింది కొడుకు ఏం తూలనాడుతాడు ఆ అమ్మాయిని ఏం బాధ పెడతాడు అని భయపడుతున్న హైమకి కొంత నిశ్చింతగా అనిపించింది వినయ్ తమ కోరికను మన్నిస్తాడేమోనని కొంత ఆశగా కూడా అనిపించింది ఆమె అనుకున్నట్టే నవ్య అయితే నాకేం అభ్యంతరం లేదు అంటూ తన మనసులోని మాట బయటపెట్టేశాడు వినయ్ నవ్యను పక్కకి పిలిచి హైమవతి అంతా వివరంగా చెప్పి చూడమ్మా నువ్వు ఒప్పుకుంటే మా అంత అదృష్టవంతులు ఉండరు అంటూ ముగించింది నేనోసారి మీ అబ్బాయితో మాట్లాడాలాంటి ఓ అలాగేను ఆ గదిలో ఉన్నాడు ఈ కాఫీ తీసుకుని వెళ్ళు కూర్చో నవ్య ఆంటీ అంతా చెప్పారు నాకేం అభ్యంతరం లేదు తెలిసినవాడు దొరకడం నా అదృష్టం వావ్ నువ్వేమంటావోనో నాకు కొంచెం భయమేసింది నవ్ ఐఎం వెరీ హ్యాపీ కాని నీకొక విషయం చెప్పాలి చెప్పు నీ పేరెంట్స్ని అడగాల ఆహా కాదు నా కొలీగొకతతో కొంతకాలం నేను చాలా క్లోజ్గా తిరిగాను పరిచయం చాలా దూరం వెళ్ళాక తెలిసింది అతను మ్యారీడ్ అని వెంటనే అవాషన్ చేయించుకున్నాను వాట్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు వినయ్ ఆ బాధ మర్చిపోవాలని ఇలా ఓల్డేజ్ హోమ్ ద్వారా సర్వీస్ చేస్తున్నాను ఆంటీ ఆంటీవాళ్ల అభిమానంతో నా గాయం చాలా త్వరగా మానిపోయింది ఇదంతా దాచిపెట్టి మా వాళ్లను మోసంచేశావు అలా అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తాను కాలేజీలో పెద్ద పతివ్రతలా పోజిచ్చిన నువ్వు నన్ను చూసి ఒప్పుకోగానే అనుకున్నా ఇలాంటిదేదో ఉండే ఉంటుందని కోపం అవమానభారంతో ఊగిపోతున్నాడు వినయ్ ఇప్పుడు అతనితో నాకేం సంబంధం లేదు వినయ్ వినయంగా అంది హౌ డేర్ యూ పళ్ళు పటపటలాడిస్తూ అన్ని పూలు పూజకి పనికిరావు నువ్విక వెళ్ళొచ్చు అన్నాడు సారీ అమెరికా వెళ్తే ఆధునిక భావాలు వచ్చాయనుకున్నాను కనిపించిన ప్రతిరాయి దేవుడు కాడని కూడా తెలుసు థ్యాంక్స్ నింపాదిగా బయటకొచ్చేసింది నవ్య నేనప్పుడే చెప్పాను సేవా గీవా అంటూ వచ్చిందంటే ఆ అమ్మాయి ఎలాంటిదై ఉంటుందోనని అనవసరంగా పెళ్లి మాట లేవదీసి నా పరువు తీశారు నవ్య వెళ్ళాక నిప్పు తొక్కిన కోతిల అరిచాడు వినయ్ చూడు వినయ్ నిన్ను వదిలించుకోవడానికి వేరే మార్గం లేక నవ్య వచ్చింద అబద్ధం చెప్పింది మెల్లగా అంది హైమవతి అబద్దమన్ నువ్వెలా అంటునో మీ డాడీ ఏనాడో వాకబు చేశారు మేమెలాంటి వాళ్ళమో తెలుసుకోకుండా వాళ్ళ నాన్న మటుకు కూతురునలా పంపుతాడా చెప్పు నన్నెందుకు వదిలించుకోవాలనుకుంది దెబ్బతిన్నట్టుగా అడిగాడు వినయ్ ఏ నీకు తెలీదా కాలేజీ రోజుల్లో నువ్వు ఎన్ని వేషాలు వేశావు నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదు అలాంటి నీకు భార్య మాత్రం పవిత్రంగా ఉండాలే సేవా కార్యక్రమాలు చేసే ఆడవాళ్ళంటే చిన్న చూపట్రా వాళ్లు తప్పకుండా శీలం వాళ్ళేనని నీ నమ్మకమా లేడీ కానిస్టేబుల్ అంటే చులకన లేడీ కండక్టర్ అంటే అలుసు నిన్ను మార్చాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు నాయన కేవలం నీ అహో దెబ్బతీయడానికిను మర్యాదగా నిన్ను వదిలించుకోవడానికి అలా చెప్పింది అబద్ధం చెప్పినంత మాత్రాన తనకే కళంకూ అంటుకోదనే అమ్మాయికి తెలుసు కాని తల్లిగా నా కొడుకు మారాలని నేను ఆరాటపడుతున్నాను పెళ్లి చేసుకోనక్కర్లేదురా ఏ బాంధవ్యమూ లేకుండా మాలాంటి వాళ్ళకి తోడుగా ఉండి సేవ చేస్తున్న ఆ అమ్మాయిలాంటి వాళ్ళని కనీసం గౌరవించడం నేర్చుకోబాబు ఎప్పుడు మార్తారా మీరు బుద్ధి వికసించనప్పుడు అమెరికా వెళ్తేనేమిటి అంతరిక్షానికి వెళ్తేనేమిటి దుఃఖంతో గొంతు పూడుకుపోయింది ఓదార్పుగా భార్య భుజం మీద చెయ్యి వేశారు రామ్మూర్తి వినయ్ వెళ్ళిపోయాడని తెలిసి చాలా మామూలుగా వచ్చింది నవ్య సారీ ఆంటీ నేను మిమ్మల్ని బాధపెట్టాను ఆంటీ నేనింక రాలేనాంటీ ఆమె మాట పూర్తి కాకముందే జరిగిందంతా మనసులో పెట్టుకుని మా ఇంటికి రావడం మానయ్యకు తల్లి ఈ నవ్యానుబంధాన్నిలా కొనసాగనివ్వమ్మా ఎక్కడో నూతిలో నుండి వచ్చినట్టున్నాయి రామ్మూర్తి మాటలు చఛా అది కాదంకల్ నాకు పెళ్లి కుదిరింది నన్ను చూసి ఇన్స్పైర్ అయిన నా స్నేహితురాలు ఇక నుండి మీ బాధ్యత తీసుకుంటుంది ఈ బంధం ఇలాగే సాగుతుందంకుల్ అంటూంటే నవ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి హైమవతి కూడా కన్నీళ్లతో నవ్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది వసంతవల్లరిలో శ్రీమతి వెలమకన్ని మధుమతి గారు రచించిన కథ నవ్యానుబంధం విన్నారు ఈ కథ భూమిక వెబ్ మ్యాగజైన్లో రెండు వేల పదకొండు నాటి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవమరి థాంక్యూ వసంత వల్లవి వెర్ యు ఆర్ సీ